హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఓ పెద్ద సంస్థగా చెప్పుకుంటూ వేలాది మంది దగ్గర చీట్లు వేయించుకుని వారికి కుచ్చు టోపీ పెడుతున్న ఓ చిట్ ఫండ్ సంస్థ మోసాల చిట్ట బయటపడింది. గుంటూరులో ఏళ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థకు అసలు అనుమతులే లేవని జిల్లా రిజిస్టర్ సాక్షిగా బయటపడింది. గోకులంతో గ్రో అవ్వండి అన్నది ఆ సంస్థ నినాదం. ఇండియాలోనే నంబర్ 1 చిట్ ఫండ్ సంస్థగా పెద్దఎత్తున ప్రచారం. కాస్తంత డీప్ గా పరిశీలిస్తే మాత్రం అడుగడుగున పచ్చి మోసం. ఇది గుంటూరు గోకులం చిట్ సంస్థ వ్యవహారం. మంచి డివిడెండ్ ఇస్తాం, మీ ఆదాయాన్ని అర్జెంటుగా రెండింతలు చేసేస్తామంటూ ప్రచారం చేసుకున్న గోకులం చిట్ ఫండ్ సంస్థ చేస్తున్న పచ్చి మోసాన్ని కొందరు ఖాతాదారులు బయటపెట్టారు. చీటీ డబ్బులు పూర్తిగా కట్టినా సెక్యూరిటీగా తాకట్టు పెట్టిన కాగితాలు మాత్రం ఇవ్వటం లేదన్నది కొందరి కస్టమర్ల ఆరోపణ. శ్రీ గోకులం చిట్ ఫండ్ ఫైనాన్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి 2013 10 సంవత్సరాల పై నుంచి అనైజరేజ్గా గుంటూరు గాడిపేట బ్రాంచ్ కొత్తపేట బ్రాంచ్ వీళ్ళు ఇక్కడ చిట్లు వేయించుకొని చిట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి జనాల దగ్గర కలెక్ట్ చేసింది. మన జిల్లాలో లేదా కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ వీళ్ళు అధికారికంగా లెక్కలు చెప్పకుండా అనైజరేజ్గా రాష్ట్రాలు తరిలి వెళ్ళిపోతుంది. ఇది ఒకటిద్దరు సమస్య కాదు, కనీసం గుంటూరులో 10,000 మంది ఉన్నారు, ఏపీ మొత్తం మీద 2,00,000 మంది ఉన్నారు. వీళ్ళు భయపెట్టేది ఏంటంటే ఎంపీ చెక్కులు ఇచ్చాము, వచ్చిన కాగితాలు ఇచ్చాము, అవన్నీ బయటికి తెస్తారు, ఎదురు తిరుగుతాయి అని చెప్పి ప్రతి మానవుడు భయపడతా ఉన్నాడు. నేను ఒక్కడే ముందుకు వచ్చాను, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అందరి కోసం చేస్తున్న ప్రయత్నం. ఏదో కాస్తంత వడ్డీ ఎక్కువ వస్తుందని ఆశపడి క్రమం తప్పకుండా చీటీ కట్టి మెచ్యూర్ అమౌంట్ కోసం వెళితే అర్థం లేని కారణాలతో డివిడెంట్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మరికొందరు కస్టమర్లు వాపోతున్నారు. డివిడెంట్ ఇవ్వకుండా ఉండాలంటే డిఫాల్టర్ గా ప్రకటించాలి, అటువంటిది ఏమి లేకుండా జనరల్ గా కట్టించుకోవడం ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే ఇక్కడ చేస్తుంది. ఒకే చీటీకి ఒకే అకౌంట్కి 3 రకాలైనటువంటి స్టేట్మెంట్లు మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ డివో జీరో చూపిస్తున్నారు, మనుషులతోనేమో పేపర్తో ఇంత బాకీ ఉన్నారని చెప్తున్నారు. ఎవరన్నా గట్టిగా మాట్లాడారనుకోండి వాళ్ళు ఇంత బాకీ అని ఇంకా వేరే స్టేట్మెంట్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇది ఒక 3 రకాల ఫేక్ అకౌంట్లు, ఒకే అకౌంట్ని 3 విధాలుగా చూపిస్తూ మానసికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం. మీ చెక్కులు లేకపోతే ష్యూరిటీ బాండ్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఇప్పుడు బయటకు వచ్చి స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. వ్యాప్తంగా ఉండే అన్ని గోకులం చిట్ ఫండ్ కంపెనీ శాఖల్లోనూ ఇదే రకం మోసాలు జరుగుతున్నాయని బాధితులు అంటున్నారు. వీరి అక్రమాలను ఎత్తి చూపుతూ కొందరు బాధితులు జిల్లా రిజిస్టర్ ఆఫీసర్ శైలజకు ఫిర్యాదు చేశారు. ఆమె హుటాహుటిన గోకులం చిట్ ఫండ్ కంపెనీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరులో ఉన్న వీళ్ళ బ్రాంచీలకు అసలు ప్రభుత్వ పరంగా అనుమతులే లేదన్న విషయాన్ని కనుక్కున్నారు. మరింత డీప్ గా విచారణ జరిపి ఈ చిట్ ఫండ్ కంపెనీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. గోకులం చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీ ఏ రకమైన అనుమతులు లేకుండా మన ఆంధ్రప్రదేశ్ లో చిట్స్ బిజినెస్ చేస్తారు. మా కంపెనీ నుంచి ఆ కంప్లైంట్ మీదకి ఇక్కడ వచ్చి రికార్డులు అన్నీ చూడటం జరిగింది. ఇక్కడ ఉన్న మేనేజర్ గారు కూడా పర్మిషన్ గురించి అడిగినప్పుడు ఆయన ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. రికార్డు తనకి కొనసాగుతుంది, అవన్నీ జరిగాక డైరెక్ట్మెంట్ చేస్తుందని నోటీస్ ఇచ్చి ఫర్దర్ ప్రూఫ్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం. కంప్లైంట్స్ అన్నీ ఇక్కడున్న పేపర్స్ అన్నీ మేము ఎగ్జామిన్ చేస్తాం తప్పకుండా. అలాంటి ఇష్యూ ఎవ్రీ ఇష్యూ విల్ బి అధికారికంగా చర్యలు తీసుకుంటాం. పర్మిషన్ ఉన్నట్టయితే వాళ్ళు ఏం ప్రూఫ్ చేయలేకపోయారు, పర్మిషన్ లేదన్నది క్లియర్గా తెలుస్తుంది. గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గోకులం చిట్ ఫండ్ చీటింగ్ తో బాధపడుతున్నారని చిట్ సభ్యులు అంటున్నారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.